తెలంగాణలో హామీలు ఇచ్చి నెరవేర్చని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ అన్నారు. మెదక్ జిల్లా రామేంపేటలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తాలో బీజేపీ కార్నర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ హాజరయ్యారు. తెలంగాణలో హామీలు ఇచ్చి నెరవేర్చని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ అన్నారు. మెదక్ జిల్లా రామేంపేటలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తాలో బీజేపీ కార్నర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ హాజరయ్యారు. ప్రజాఘోష బీజేపీ భరోసా అనే నినాదంతో రామేంపేటలో కార్నర్ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ బీజేపీ పార్టీ కార్నర్ మీటింగ్లను పెట్టడంలో ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ తెలియజేయడం కోసం ఈ మీటింగ్లు ఏర్పాటు చేశామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత ముఖ్యమంత్రి అని మాట తప్పారని, ఇంటికో ఉద్యోగమని ఇవ్వలేదని, దళితులకు 3 ఎకరాల భూమి అని అందరికీ ఇవ్వలేదని, అర్హులందరికీ 2 పడక గదులు నిర్మించి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వటం లేదన్నారు. ఇచ్చిన హామీలను మర్చిపోయిన సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయాలని, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని, కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ఉంటే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. మోసాలకు, అన్యాయాలకు, అక్రమాలకు వృద్ధి చెప్పాలంటే అక్కడ హుజూరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ లో, దుబ్బాకలో ప్రజలు ఏ విధంగా తీర్పునిచ్చారో ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఇట్లేమో చేస్తారు. ప్రజలకు మేము ఎన్ని చెప్పినా వాళ్ళు వింటారు, మరి ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు ఇస్తే ఓటేస్తారు అని చెప్పేసి వాళ్ళ మైండ్ లో ఉంది. ఆ మైండ్ సెట్ ను మనం మారవాలి. మనం మారవాలంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు మనే ఈ లిక్కర్ రూపంలో, అదేవిధంగా ట్యాక్స్ రూపంలో ఏవైతే మనం డబ్బులు కడుతున్నామో ఆ డబ్బులు కాళేశ్వరం పేరిట, అన్ని స్కీమ్ల పేరిట, వాళ్ళు కమిషన్ల పేరిట దోచుకొని వాళ్ళు జేబులలో వేసుకొని మరి వాళ్ళు మళ్ళీ మనకే ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ ఇచ్చే డబ్బులు మనే డబ్బులు తీసుకోవాల్సిందే, కమలమూర్తికి ఓటేయాల్సిందే. కమలమూర్తికి ఎందుకు ఓటేయాలి, బీజేపీకి ఎందుకు వేయాలి, టీఆర్ఎస్ను ఓడగొట్టాల్సినటువంటి అవసరం మాసన అయిందా లేదమ్మా, ఓడగొట్టాలా లేదా ఓడగొట్టాలి కదా. ప్రజల మీద ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేయడం జరుగుతున్నది.